ఓటీఎస్ విధానంలో గృహ నిర్మాణ లబ్ధిదారులు డబ్బు చెల్లించవద్దు అని ప్రభుత్వం గృహ నిర్మాణ లబ్ధిదారులను ఇబ్బందులు గురిచేస్తే న్యాయ పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం జీ మామిడాడ శెట్టిబలిజపేటలో ఓటీఎస్ విధానం వలన గృహ నిర్మాణ లబ్ధిదారులను అధికారులు ఏ విధంగా ఇబ్బందులు గురిచేస్తున్నారో మహిళలు గ్రామస్తులు బాధను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వివరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా ఓటీఎస్ విధానం ద్వారా గృహ నిర్మాణ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడం చట్టరీత్యా నేరమని ఈ విధంగా ఇబ్బందులు గురిచేసే వారిపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సూర్యకుమారి, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, మాజీ ఎంపీటీసీ సూర్బాబు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఏ గవర్నమెంట్ ప్రొసెస్ చేయలా, కొంతమంది కాగితాలు ఉన్నాయి, కొంతమంది కంటేశారు. చాలా మంది తీర్చుకుండా వదిలేసారు. అటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా ఎప్పుడు కట్టమని ఒత్తిడి చేయలే. ఇటు తెలుగుదేశం ప్రభుత్వం సార్లు వచ్చినా పాత బాకీలు అన్ని కట్టమని ఒత్తిడి చేయలే. రామారావు గారు టైంలో కట్టుకున్నారు, తర్వాత విజయవాస్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి ఆడ మీద కొడుతున్నారు, ఇది చంద్రబాబు నాయుడు గారి మీద కొడుతున్నారు, తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత పెట్టారు. ఏ గవర్నమెంట్ కూడా నేను ఒత్తిడి చేయలే. నేను ఎప్పుడు ఒత్తిడి చేసి మీరు డబ్బు కట్టండి మీకు. ఇందులో విచిత్రమైనది ఏంటంటే అనిల్లు మనకి మళ్ళీ గురించి ఏం చేసేవాడు అది మీకు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఏం చేసేది? ఏమి జరగమ్మా, ఈ స్థలం ఎవరి పేరు ఉంటే వాళ్ళకే కదా రిజిస్ట్రేషన్. కట్టిన డబ్బు గవర్నమెంట్కి వెళ్తాం, యూనివర్సిటీ దగ్గర ఉంటుంది డబ్బు. 100 కోట్లు, 50 కోట్లు, లేకపోతే 200 కోట్లు, 300 కోట్లు ఉంటే ఈ కాలేజీలు రన్ చేయడానికి, అది పిల్లలకు మంచి చెట్ట చూడడానికి ఆ డబ్బు వాడతా. ఆ డబ్బులు కూడా ఎక్కడ తీసేసుకుంటున్నాను, అన్ని యూనివర్సిటీల దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంటాను. 3 రోజుల క్రితం మెడికల్ కాలేజ్ అన్నిటి మీద ఎన్టీఆర్ యూనివర్సిటీ అందులో 400 కోట్లు ఉంది, ఆ 400 కోట్లు ఎక్కడ తీసేసుకుంటాను. ఇప్పుడు ఆ ఉద్యోగస్తులందరూ, ఆ యూనివర్సిటీలో ఉన్న ఉద్యోగస్తులందరూ మా పరిస్థితి ఏంటి అని అందజేస్తున్నారు. 2 రోజులు రేపు 7వ తారీఖు నుంచి మొత్తం పని చేసే పరిస్థితి వచ్చింది. ఉద్యోగస్తులందరూ వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు, జీతాలు 1వ తారీఖు జీతం ఇవ్వాలి, 1వ తారీఖు మానేసి 15వ తారీఖు దాకా ఇస్తానే ఉన్నారు. దబ్దాపాలు దబ్దాపాలకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, వాళ్ళకి డిఏలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. వాళ్ళ పెన్షన్ పెండింగ్ రిటైర్ అయిపోయి ఉద్యోగస్తుడికి ఏదో ఎవరైనా అప్పడిస్తారు, రిటైర్ అయిపోయినట్టు ఎవరిస్తారా? దానికి ఈ నెల ఎంత, ఈ 10,000 లేకపోతే 20,000 మనం ఇలాగా ఏదో చేసుకుందామని వాళ్ళకి అంచనా ఉంటుంది, వాళ్ళకి ఇవ్వలేదు. ఏమీ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది గవర్నమెంట్. అందుకోసం డబ్బు కావాలి. మీరందరూ అభయహస్తులు ఎవరన్నా అభయహస్తులు కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది. అది 2,000 కోట్ల రూపాయలు ఎల్ఐసీలో పెట్టింది ఇంటికి గవర్నమెంట్, అది కూడా కావేసింది. దాంట్లో నుంచి డబ్బు వచ్చింది, ఇప్పుడు అది కూడా తీసేసుకున్నారు. ఇలా మొత్తం ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తీసేసుకుంటున్నారు. తీసేసుకుంటూ ఇంకా తీసుకోవడానికి ఎక్కడ డబ్బు లేకపోతే ఇప్పుడు స్కీమ్ మొదలెట్టారు. ఇల్లు కట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి 10,000 తీసుకుంటే 14,000 కోట్లు వస్తుంది మొత్తం అందరూ కడితే. అంటే అలాగా ఒక 3-4 నెలలు గడపడానికి సరిపోద్దని ఆలోచించారు. ఇప్పుడు అందరూ తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేసిన నా సొంత బొమ్మలని శ్రీకాకుళం జిల్లాలో అక్కడ ఒక ఎండిఓ ఏం చేసిందంటే ఇలాగ ఎవరైనా ఇవ్వకపోతే పెన్షన్ కట్ చేస్తామని చెప్పండి. అది పేపర్లో వచ్చింది. పేపర్లో వస్తే రాత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మేము ఎవరిని నిర్బంధించట్లేదు, వాళ్ళకి స్వచ్ఛందంగా కట్టుకుంటామంటే కట్టుకోమనండి, లేకపోతే లేదండి. ఏదైతే జగనన్న సంపూర్ణ హక్కు పథకం అని, గృహ హక్కు పథకం అనే ఒక కార్యక్రమం పెట్టి 1 టైం సెటిల్మెంట్ చేసుకోండి, మీ అందరికీ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసేస్తామని ఒక సరికొత్త కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెరదీసింది. మరి వాళ్ళు ఇక్కడ గొల్లమావిడాడు గ్రామంలో ఇక్కడ మహిళలంతా ఉన్నారు. వీళ్ళందరినీ గత 2-3 రోజులుగా వాలంటీర్లు,
అదే విధంగా రెవెన్యూ అధికారులు ఇతర మండల ప్రజాపరిషత్కి చెందిన అధికారులు వీళ్ళందరం వచ్చి బెదిరించడం జరుగుతూ ఉంది. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్వచ్ఛంద కార్యక్రమం ఇందులో ఎవరి బలవంతం లేదు, ఎవరైనా స్వచ్ఛందంగా చేసుకుందాం ఓటీఎస్ పథకంలోకి ముందుకెళ్దామని వెళ్తే చేసుకోవడానికి ప్రభుత్వం కల్పించిందనేమో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ గ్రామస్థాయిలో వాలంటీర్లు కానీ ఇతర అధికారులు కానీ వచ్చి ఈ విధంగా బెదిరించడం జరుగుతూ ఉంది. మరి ఇంటి డాక్యుమెంట్లు ఇవ్వమని కూడా కొంతమందిని బెదిరించడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అదేవిధంగా ఇక్కడ మాట్లాడుతున్న అధికారులు కానీ ప్రశ్నించేది ఒకటే, వీళ్ళందరూ ఇక్కడ ఉన్న మహిళలందరూ సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారు, కొంతమందికి ఫ్రీ గ్రాంట్లు అయ్యేవైలో ఇల్లు శాంక్షన్ అయినాయి. అంటే రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా ఆ రోజు ఫ్రీ గ్రాంట్ కింద ప్రభుత్వం ఇందులో కొంతమంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిర్మాణం చేసుకున్నారు, కొంతమంది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చేసుకున్నారు, కొంతమంది తర్వాత చేసుకున్నారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఇటువంటి కార్యక్రమం పట్ల, ఇది ఒక విధంగా చందాలు దండుకోవడమే, అనపర్తిలో మొదలైన కార్యక్రమం అనపర్తి నియోజకవర్గంలో ఇక్కడ చందాల రెడ్డి గారు కార్యక్రమం ఇవాళ రాష్ట్రం అంతా విస్తరించే పరిస్థితి వచ్చింది. ఇవాళ వారి ఇళ్లని వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంలో అంతరార్థం చెప్పాల్సిందిగా ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇది ఎక్కడ కార్యక్రమం అర్థం కాని పరిస్థితి, ఒక 14,000-15,000 కోట్ల రూపాయలు వసూలు చేసుకోవడం కోసం ఈ విధమైన కార్యక్రమం మొదలుపెట్టి 2-3 నెలల పాటు ప్రభుత్వాన్ని నడపడం కోసం డబ్బు అవసరమై ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ 2 రకాలైన గృహ నిర్మాణాలు ఉన్నాయి, కొన్ని పట్ట స్థలాల్లో గృహ నిర్మాణం చేసుకున్నవి, రెండవది సొంత స్థలాల్లో నిర్మాణం చేసుకున్నవి. రెండింటి మీద కూడా మీ ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదు. పట్టా ఇల్లు అనుభవించడం కోసం, జీవితకాలం అనుభవించడం కోసం ప్రభుత్వం కల్పించిన హక్కు. ఇక సొంత స్థలం వాళ్ళ సొంత స్థలం, వాళ్ళ ఇష్ట ప్రకారంగా దాన్ని ఏ విధంగా అయినా మార్చుకోవచ్చు. ఈ రెండిట్లో ఇవాళ ప్రభుత్వం ఏ విధంగా జోక్యం చేసుకోగలదో న్యాయపరంగా చట్టపరంగా ఇవాళ అధికారులు ప్రభుత్వం మంత్రులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం, అందరినీ వేధించుకు తినే కార్యక్రమం. ఇవాళ ప్రభుత్వాన్ని పూర్తిగా దివాలా తీయించి అప్పులు పాలైపోయిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఇవాళ ఇటువంటి కార్యక్రమాలకు తెరలేపడం జరుగుతోంది. దీనికి ఈ అందరి తరఫున తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఇంకొకటి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఎవరైనా ఈ ఓటీఎస్ పథకానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపైన కేసులు పెట్టండి అన్నారు. ఆ కేసులు భరించడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు. ఇవాళ ఎవరైనా వచ్చి మహిళల్ని కానీ గృహ నిర్మాణంలో లబ్ధిదారులు కానీ బెదిరిస్తే తిరిగి మేమే కేసులు పెట్టే పరిస్థితి వస్తుంది. మీరు చేస్తున్న హెరాస్మెంట్కి వ్యతిరేకంగా మేము కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, బాధితుల తరఫున మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, ఈ అన్యాయాన్ని కొనసాగనివ్వమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా చందాలు వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం సిగ్గుండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాధితులందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ తరఫున ఏ స్థాయికైనా వెళ్ళి పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం, మీకు చేతనైతే అప్పులు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించండి, లేదా రాజీనామా చేసి వెళ్ళిపోండి తప్పించి ఈ విధంగా పేదలను ఇబ్బందుల పాలు చేయడానికి సమంజసం కాదని ఈ సందర్భంగా హితవు పలుకుతూ ఉన్నాం. వీళ్ళందరూ ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ గ్రాంట్ కానీ లేకపోతే లోన్ కానీ సరిపోకపోతే పెద్ద మొత్తాల్లో బయట వడ్డీలకు తీసుకుని ఇవాళకి అప్పులు తీరుతున్న పరిస్థితి. మరలా ఇవాళ వీళ్ళ మీద పురి మీద పుట్టలాగా ఇవాళ 10,000 కట్టమంటే వీళ్ళ వల్ల సాధ్యమయ్యే వ్యవహారం కాదు, ఎవరు కట్టరని కూడా